తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు. తెలంగాణ జనసేన దుకాణ్ బంద్ అయ్యిందా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల జనసేన నుంచి వస్తున్న వార్తలు ఇందుకు ఊతమిస్తున్నాయి. జనవరి 1 నుంచి పూర్తి స్థాయిలో అమరావతి కేంద్రంగానే తన పార్టీ కార్యకలాపాలు ఉండబోతున్నాయని, ప్రజలకు నాయకులకు నిత్యం అందుబాటులో ఉంటానని ప్రకటించడం ద్వారా పవన్ కళ్యాణ్ పరోక్షంగా తెలంగాణలో దుకాణ్ బంద్ అనే సంగతిని తెగేసి చెప్పారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పవన్ కళ్యాణ్ అమెరికా నుంచి తిరిగొచ్చిన తరువాత తాజాగా ఒక ట్వీట్ చేశారు. సూర్యుడు ఉత్తరాయణంలోకి వచ్చే సంక్రాంతి నుంచి జనసేన ఎన్నికల బరిలోకి దూకే క్రాంతి సమయం ఆరంభం కానుందని, అందుకే జనవరి 1 నుండి క్షేత్రస్థాయి పర్యటనలతో పాటు ఇక నాయకులందరికీ అనుక్షణం అమరావతిలో అందుబాటులో ఉంటాను. ఇప్పటికే జన సైనికుల కవాతు ధ్వనితో ఆంధ్ర రాష్ట్రం పరవళ్లు తొక్కుతోంది. రండి, గెలిచి కొత్త తరాన్ని నిలబెడదాం, నిలిచి కొత్త బావుట ఎగరేద్దాం, కలిసి కొత్త శకాన్ని నిర్మిద్దామంటూ పవన్ ఆ ట్వీట్లో పేర్కొన్నారు. మొత్తానికి ఈ ట్వీట్ ద్వారా ఆయన ఒక సంగతి స్పష్టం చేశారు. తెలంగాణలో జనసేన షోకు ట్రైలర్ కూడా పడకముందే ఆయన ఎండ్ కార్డ్ వేసేశారని విశ్లేషకులు అంటున్నారు. పార్టీ ప్రారంభించినప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు తనకు 2 కళ్ళు అనే పదం వాడకపోయినా, అంతకంటే ఎక్కువ బిల్డప్తో తెలంగాణ మీద వల్లమాలిన ప్రేమాభిమానాలను కురిపించిన పవన్ కళ్యాణ్కు క్రమంగా తత్వం బోధపడినట్లుంది. తన పప్పులు ఇక్కడ ఉడకవని ఆయనకు అర్థమైనట్టుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు కాస్త ఊగిసలాడారు గాని ధైర్యం చెయ్యలేకపోయారని సమాచారం. ఈ ఫలితాలు చూస్తే మరింత దిమ్మతిరిగిందేమో, ఈ ప్రభుత్వాన్ని కాదని మరో పార్టీగా మనగలగడం అసాధ్యమనిపించిందేమో. అందుకే ఇక్కడ దుకాణ్ బంద్ చేసి తట్టాబుట్టా సర్దుకుని అమరావతి చెక్కేస్తున్నారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.